రాయటం రాని వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏం చేయగలుగుతాం మనం? అదే ఒక ఇష్యూ తప్పించి రెండో ఇష్యూ ఏమీ లేదో మీరు భయపడద్దు. రెండోది కేంద్ర ప్రభుత్వం సిఏ పెట్టింది, పెడితే పార్లమెంట్ లో కానీ రాష్ట్రంలో కానీ వ్యతిరేకించిన పార్టీ ఎవరైనా ఉందంటే అది టీఆర్ఎస్ పార్టీ. చంద్రశేఖర్ రావు గారు ఓపెన్ గా చెప్పాడు, అవసరమైతే బహిరంగ సభ పెట్టి సభలోనే కాకుండా అసెంబ్లీలో కూడా తీర్మానం పెట్టి కాంగ్రెస్ కేంద్రానికి పంపుతామని కూడా జరిగింది. మీ అందరికీ కూడా తెలుసు, చదవటం వచ్చిన అందరికి కూడా తెలుసు. ఒకవేళ మీకు అడ్రస్ లేకపోయినా, మీరు పాకిస్తాన్ నుంచి వచ్చినా, రాజస్థాన్ నుంచి వచ్చినా, మహారాష్ట్ర నుంచి వచ్చినా, కర్ణాటక నుంచి వచ్చినా, మిమ్మల్ని ఇక్కడ ఎవరు పంపగలిగిన వాళ్ళు ఎవరు మేము పంచుకుంటే ఒకవేళ మిమ్మల్ని పంపించే పరిస్థితి వస్తే నేను కార్పొరేటర్ గారు వెళ్ళిపోయినా మీతో పాటు నేను కూడా అటువంటి పరిస్థితి మీకు రాదు. మీరు ఎక్కడ భయపడద్దు. బీజేపీ వాళ్ళు మొన్న అధిష్టపెట్టలు తిరిగారు, ఇవాళ హైదర్ నగర్ ఆల్బిన్ కాలనీలో తిరుగుతా ఉన్నారు, తిరుగుతా ఉన్నారు, ఒక ఏజెంట్లుగా పనిచేస్తా ఉన్నారు ఈ సిఐఏ మీద. ఇది చాలా మంచిది, మీకేమి ఇబ్బంది ఉండదు, అది ఇది అని చెప్పి మోసపూరితమైనటువంటి మాటలు చెప్పి వాళ్ళు ఇంటర్నల్ సర్వే చేస్తా ఉన్నారు. అటువంటి వాళ్ళని నిలబొట్టండి, మీరు తప్పలేదు. అన్నిటికీ కూడా మీరు మా కాలనీకి వచ్చారా, సమస్య గురించి మాట్లాడతారా, అది ఢిల్లీలో విత్డ్రా చేసుకొని మీరు రండి మా దగ్గర. మీ పనులు ఏమన్నా కావాలి అని అంటే మీ కార్పొరేటర్ చేస్తాడు, మీ ఎమ్మెల్యే చేస్తాడు, మీ మంత్రి చేస్తాడు. బీజేపీ వాడు గల్లీలో మళ్ళీ తిరిగి ఏమైనా చేయగలుగుతాడా? మరి ఈ మోసమూర్తి పైన ఇటువంటి అర్థం చేసుకుని తప్పించి మీరు ఎక్కడ కూడా భయపడద్దు. మేమున్నాం, ఎక్కడ కూడా మీరు భయపడాల్సిన అవసరం లేదు. ఎప్పుడు ఎక్కడికి రావాలన్నా కూడా మేము వస్తాం విత్ పోలీస్ ఫోర్స్తో, మీకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. ఏంటంటే పార్లమెంట్ లో బిల్లు పెట్టింది ఎవరు? బీజేపీ గవర్నమెంట్. మొన్న ఆల్విన్ కాలనీలోనూ ఎక్కడి నుంచి ఒక స్టేట్మెంట్ వచ్చింది అని చదివి, ఇక్కడ మీడియా మిత్రుడు కూడా ఉన్నాడు, వచ్చింది, ఇది చాలా మంచిది, టీఆర్ఎస్ ప్రభుత్వం వ్యతిరేకిస్తా ఉంది అని చెప్పి. మంచో చెడో ఓవైసీ గారు చెప్పాడు, మిగిలిన ప్రాంతాల నుంచి కూడా ఇవాళ ఢిల్లీలో ఏ రకమైన ఆందోళనలు జరుగుతున్నాయి, ఇతర రాష్ట్రాల్లో ఏ రకమైన ఆందోళన జరుగుతున్నాయి, మంచి చెడు అంతా చూస్తా ఉన్నాం. ఒకవేళ ఇది కనుక మంచిదైతే మన ముఖ్యమంత్రి గారు యాక్సెప్ట్ చేసి ఉండేవాడు. మనకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతోనే పార్లమెంట్ లో నిధులు ఇవ్వకపోయినా, రాష్ట్రం నష్టపోతున్నా, దీన్ని మాత్రం సిఐఏని యాక్సెప్ట్ చేసే ప్రసక్తి లేదని చెప్పి కేసీఆర్ గారు కుండభాగంలో ఒకటి చెప్పాడు. మనమంతా కూడా దాని మీదే నిలబడతాం, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎక్కడ ఇంప్లిమెంట్ వాళ్ళు చేసినా మన రాష్ట్రంలో కేసీఆర్ గారు ఉన్నంత కాలం ఇంప్లిమెంట్ కాదనే విషయాన్ని కూడా ధైర్యంగా ఆయన మాటలను బట్టి, మేము విన్నదాన్ని బట్టి ఖచ్చితంగా చెప్తున్నాం. మీకు ఎటువంటి అధైర్య పడద్దు, అభద్రతా భావానికి ఎక్కడ గురి కావద్దు. మీకు ఎటువంటి ఇబ్బందులు, ఏమి సమస్యలున్నా సమస్యల కోసం తిరుగుతున్నామని చెప్పి బీజేపీ వాళ్ళు చెప్తా ఉన్నారు. ఏమి సమస్యను వాళ్ళు తీర్చగలుగుతారు, ఒక సమస్య తీర్చే సందర్భం కానీ, తీర్చుతాము ఇది చేయగలుగుతామనే సందర్భం కానీ వాళ్ళకి ఎక్కడన్నా అవకాశం ఉందా లేదా అనేది మీ అందరికి కూడా తెలుసు. అధికారంలో ఉంది మనం, మన కార్పొరేటర్, మన ఎమ్మెల్యే, మన మంత్రి, మన ముఖ్యమంత్రి ఉన్నప్పుడు వాడు ఎవడో వచ్చేదో చేస్తాడే నమ్మొచ్చా? మరి ఇటువంటి పరిస్థితులను మీరు ఎదుర్కోవడం తప్పించి దీని మీద ఎటువంటి అపోహ పడద్దు. ఆ రాసుకునే దానిలో కూడా మీరెవరో రాసుకోవట్లేదు, మీ కులం ఏంటనేది కూడా రాసుకోవట్లేదు. మీరు చదువుకున్నారా లేదా, సంతకం పెట్టగలుగుతారా లేదా, లేకపోతే ఓన్లీ నిషానే వేస్తారా? ఒక నిరాక్షరాస్యత దాని మీద మాత్రమే ఇది సర్వే జరుగుతుంది. ఇందాక ఎవరో సోదరు చెప్తా ఉంది, మిషన్లు ఇస్తాం, ఇంకోటి చేస్తాం. సమాజంలో చదువుకోలేని వాళ్ళు, పేద కుటుంబాలు ఎవరైనా ఉన్నాయితే వీళ్ళకు ఒక స్కీమ్ తీసుకొచ్చి ఏ రకంగా ఆదుకోవాలి, డాక్టర్ లేరు లేకపోతే ఇంకోటి వేరు ఏ రకంగా ఆ రోజు లోన్లు వచ్చినావు,
వీళ్ళకి ఏ రకంగా ఇవ్వాలనే ప్రభుత్వ ఆలోచన తప్పించి రెండు ఆలోచన లేదు. ఎక్కడ కూడా ఆధారపడద్దు. ఇదే విషయాలు మీకు ఎక్కడికి రమ్మంటే అక్కడ, అవసరమైతే మీ ప్రాంతంలో ఒక రెండు మీటింగులు కూడా మా మంత్రి గారితో, ఓవైసీ గారితో కూడా మీటింగ్ పెట్టించి మీకు బాధ్యత కూడా మేము తీసుకుంటాం. మీరు ఎక్కడ కూడా ఆధారపడద్దు, ధైర్యంగా ఉండండి. ఈ విషయాలన్నింటినీ కూడా ఎక్కడ కూడా అభద్రతా భావం అవుతున్నాయి. నేను ఓపెన్ గా చెప్తున్నా, నువ్వు పాకిస్తాన్ నుంచి వచ్చావా, కర్ణాటక నుంచి వచ్చావా, మహారాష్ట్ర నుంచి వచ్చావా, మాకు అవసరం లేదు. నా కాన్స్టిట్యూన్సీలో ఉంటున్నారు, మా తెలంగాణలో ఉంటున్నారు. మీరంతా కూడా మా కుటుంబ సభ్యులే. మీకు ఎక్కడ కూడా అన్యాయం జరగదు, జరగనిచ్చే ప్రసక్తి కూడా లేదని చెప్పి మీ అందరూ కూడా చేస్తున్నా. మీరు కూడా ఈ విషయాలని గట్టిగా తిరిగే చెప్పండి. ఎవరన్నా వ్యతిరేకించేవాళ్ళు, లేకపోతే ఎవరన్నా దీన్ని బైపాస్ చేసి రకరకాలుగా చెప్పేవాళ్ళు ఎవరైనా ఉంటే నాకు కార్పొరేటర్ గారు ఇమీడియట్ గా ఇంటిమేట్ చేయండి. ఇమీడియట్ గా అరెస్ట్ చేసి మళ్ళీ ఆ ప్రాంతంలో తిరగడం చేసే బాధ్యత కూడా మేము తీసుకుంటాం.